హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో రెసిపీ ఏంటంటే సాల్మన్ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన చిన్న బెల్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేసేయండి ఇలా చేయడం వల్ల నేనే వీడియోస్ అప్లోడ్ చేసినా మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి ఇప్పుడైతే చూడండి ప్రాసెస్ మొదలు పెట్టేసాము మనం ఫిష్ని మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి ఫస్ట్ ఉప్పు పసుపుతోటి ఆ తర్వాత వచ్చేసి మనం దాన్ని మ్యారినేషన్కి ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ దాంట్లో మీకు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి రుచికి తగినంత కారం కూడా వేసేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నా ఆ తర్వాత వచ్చేసి మనం పసుపు యాడ్ చేసాము ఇప్పుడు వచ్చేసి మనం అందులో ధనియాల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోవాలి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా యాడ్ చేసేసేయండి వన్ టేబుల్ స్పూన్ ఇప్పుడు వచ్చేసి గరం మసాలా కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసేయాలి ఇవన్నీ వేసిన తర్వాత మనం హాఫ్ లెమన్ చక్కని కూడా వేసేసేయాలి అందుట్లో జ్యూస్ పిండేసేసుకొని ఇప్పుడు వీటిల్ని మనం మంచిగా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మంచిగా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇందుట్లో ఇందుట్లో వచ్చేసి మనం ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ కూడా వేసేసుకోవాలి కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఏంటంటే మనకి మంచిగా అవి రెడ్ కలర్లో వస్తాయి అనమాట ఇంకా క్రిస్పీగా ఉంటాయి ఇంకా ఇందుట్లో వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసేసేయండి ఇప్పుడు వీటి అన్నిటిని మనం చేత్తోనే మంచిగా మిక్స్ చేసుకుందాం చేత్తో మిక్స్ చేసుకోవడం వల్ల మనకి మంచి మన పీసెస్ అన్నిటికీ కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం దీన్ని మినిమం ఫోర్ అవర్స్ లేదా త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి వన్ అవర్ అప్పటికప్పుడు టైం లేనప్పుడు మీరు వన్ అవర్ పెట్టుకున్నా కానీ అవి మంచిగానే పీసెస్ అన్నిటికీ ఉప్పు కారం పట్టేస్తాయి ఇప్పుడు మనం మ్యారినేట్ తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని అది హీట్ అయిన తర్వాత మనం మన ఫిషెస్ అన్నిటినీ కూడా అందుట్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం అన్నిటినీ ఫ్రై చేసేసుకోవాలి ఎందుకంటే ఈ సాల్మన్ ఫిష్ అనేది కొంచెం థిక్గా ఉంది మనకి మధ్యలో అంతా కుక్ అవ్వాలి అంటే మనం మంచిగా మీడియం ఫ్లోనే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం కుక్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను కొన్ని ఫిషెస్ని షాలో ఫ్రై కూడా చేసేస్తున్నాను దానికోసం ఒక స్టిక్ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటి మీద అది హీట్ అయిన తర్వాత మన ఫిష్ పీసెస్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసేసుకొని మనం షాలో ఫ్రై చేసేసుకోవాలి కొంతమందికి షాలో ఫ్రై ఇష్టం ఉంటుంది కొంతమందికి ఆయిల్లో ఫ్రై ఇష్టం ఉంటుంది కాబట్టి నేను రెండు చేసి చూపిస్తున్నాను అనమాట ఎలా చేసుకున్నా కానీ మనకి అంత ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి మనం దీన్ని ఇప్పుడు చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయో ఈ ఫస్ట్ ఫస్ట్ ట్రిప్లో వేసినవి మనకి అయిపోయినాయి వాటిని టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడు మన ఈ ఫిష్ పీసులు మంచిగా ఫ్రై అయినాయి ఒక సైడు రెండో సైడ్కి ఈ విధంగా ఫ్లిప్ చేసేసుకోవాలి ఈ తర్వాత నేను వచ్చేసి ఇక్కడ మిగిలిన ఫిష్ పీసులన్నీ కూడా ఈ ఆయిల్లో వేసేస్తున్నాను ఈ ఫ్రై అయిపోతాయి ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి అవి తొందరగానే ఫ్రై అయిపోతాయి ఆ తర్వాత వచ్చేసి మనం ఈ విధంగా చూడండి ఈ షాలో ఫ్రైకి అన్ని వైపులా కూడా అన్ని కార్నర్స్ ఫ్రై అయ్యేలాగా ఈ విధంగా టూ స్పూన్స్ హెల్ప్ తోటి మనం అన్ని అన్ని వైపులకి తిప్పుకొని ఫ్రై చేసేసుకోవాలి అన్ని వైపులు మంచి కలర్ వచ్చేసినాయి ఇవి ఇంక ఇప్పుడు మనకి ఈ ఫిషెస్ అన్నీ రెడీ అండి ఇవి మనం తీసేసేసుకుందాము ఒక సర్వింగ్ ప్లేట్లోకి కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేసినాయో మనకి ఇంట్లోనే ఎంతో మంచి టేస్టీగా మనం ఫిష్ ఫ్రై చేసేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఆనియన్స్ తోటి నిమ్మకాయ తోటి ఇలా గార్నిష్ చేసి పెట్టాను నేను పైన కొత్తిమీర కూడా చల్లి పెట్టాను చూడండి మనకి ఇప్పుడు నేను చూపిస్తాను ఇక్కడ ఈ పీసులన్నీ కూడా నేను ఆయిల్లో ఫ్రై చేసినవి ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఇవి షాలో ఫ్రై చేసినవి మనకి రెండిటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి ఎక్కువ ఆయిల్ ఏమి పట్టలేదనమాట ఆయిల్లో ఫ్రై చేసినా కానీ చూడండి మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా మీరు షాలో ఫ్రై కానీ ఆయిల్లో కానీ వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్